have fun here. Hi, hello, namaste, vanakkam, bagunnara. Na channel first time vaste, please subscribe to my channel, Ala Dallaspuram lo. Ee roju meeru thumbnail chusaru kada, adi mana Vakil Saab movie nunchi, mana power star Pavan Kalyanu and Prakash Raj gar madhya jarige intense scene idi. ఈ సీన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ పవర్ఫుల్ సీన్ అనే చెప్పాలి ఇది కోర్టులో. అండ్ ప్రకాష్ రాజ్ గారు మోస్ట్ డెరగేటరీ వేలో అమ్మాయిని ఇన్సల్ట్ చేసే విధంగా ఇంట్రోగేషన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇంటెన్స్ లాయర్గా అయినా ఇంటెన్స్గా చూస్తాము ఈ సీన్లో. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, బట్ చూడని వాళ్ళు, మళ్ళీ మనం చూడాలనుకున్న వాళ్ళు, లెట్స్ గో డైవ్ ఇన్ అండ్ సీ హౌ దిస్ కోర్ట్ సీన్ ఫోర్ ఇస్. స్టే ట్యూన్ గైస్. మిస్ పల్లవి, ఆర్ యు ఎ వర్జిన్? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. Is it relevant? Yes, Your Honor, it is relevant. Chappati, are you a virgin or not? In that case, we can do this session in camera. Meek ibbandi undadu. No, sir. Nenem tappu cheyaledu. Nenu open ga court lone answer cheppa. I like the spirit. Ippudu cheppandi. Are you a virgin? ఇప్పుడు గట్టిగా వినపడేలా చెప్పండి, ఆర్ యు ఎ వర్జిన్? కాదు. కాదు? ఏ వయసులో వర్జినిటీ కోల్పోయారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నందాజీ, మీరు అడుగుతున్న దానికి కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది యువర్ ఆనర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. వకీల్ సాహబ్, విల్ యు ప్లీజ్ చిల్? మీరు చెప్పండి, ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. వినపడలేదు. 21 నిజంగా లేదా అంతకన్నా ముందే? చెప్పండి. 21 ఎవరితో? అబ్జెక్షన్ సచదేవ్. ఎన్నిసార్లు? అబ్జెక్షన్ సచదేవ్. ఎంత మందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు? డిడ్ యు హావ్ ఎన్ అబార్షన్ ఆర్ నాట్? అబ్జెక్షన్. నందగోపాల్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్? అబార్షన్ చేయించుకున్నారా లేదా? అబ్జెక్షన్. అబ్జెక్షన్. లెక్కేసి మరి ఏం చేస్తున్నారు మీరు? దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. I am referring bar counsel to suspend both of you. Court loni lawyer Nandagopal pai chai chestuna vakil saab బార్ కౌన్సిల్ కు రిఫర్ చేసిన జడ్జ్ సందిగ్ధములు అమ్మాయిల భవిష్యత్. అసలు అమ్మాయిలకు న్యాయం జరుగుతుందా? వకీల్ సాబ్ తిరిగి కోర్టు మెట్లెక్కుతారా? సార్, కోర్టులో లాయర్ల మీద దాడి చేయడం, ప్రాపర్టీ ఇరుక్కోవడం ఆయన అలవాటే సార్. ముందుగా ఆయన రెచ్చగొట్టిండు, అందుకనే వకీల్ సాబ్ రియాక్ట్ అయ్యిండు. తప్పే ఉంది. అయితే చేసుకుంటారా? అరే ఏది మీద కట్టే ఎవరుకుంటారు అయ్యా? కొట్టడం తప్పు, దాడి చేయడం మీ వారు తప్పు. మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు అలా చేపట్టే నాలుగేళ్ళు సస్పెండ్ అయ్యాడు సార్. ఈయన ఇలాగో వెళ్ళి పెడితే రేపొద్దున మన మీద కూడా దాడి చేస్తాడు. అందుకైనా లైసెన్స్ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేయాలి. కొట్లాడుకున్న వాళ్ళ కోసం వాదించాల్సిన లాయర్లు మీలో మీరు కొట్టుకోవడం ఏంటయ్యా? ఇట్స్ రిడిక్యులస్. మిస్టర్ నందగోపాల్, బీయింగ్ ఏ సీనియర్, మీరు కూడా కంట్రోల్ తప్పడం ఏంటండి? ఎనీవే,
నీ మీద కూడా దాడి జరిగింది కాబట్టి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. మిస్టర్ సత్యదేవ్ని ఇలాంటి సంఘటన వల్ల ఇదివరకు ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది, కానీ ఈసారి అందరూ తన లైసెన్స్ రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. బట్ ఒక హ్యూమన్ రైట్స్ లాయర్గా సొసైటీకి తను చేసిన సర్వీసెస్ దృష్టిలో పెట్టుకుని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇంకోసారి కోర్టులో ఎవరినైనా బెదిరించినా దాడి చేసినా పర్మనెంట్గా లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. మళ్ళీ జీవితంలో లాయర్ కోర్ట్ వేసుకునే అవకాశం రాదు. బీ కేర్ఫుల్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సత్య, ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ ది లాయర్స్ కేసు గెలవాలని ఫైట్ చేసేవాళ్లే, కానీ న్యాయం గెలవాలని ఫైట్ చేసేవాడు ఒక్కడు లేడు. నీది కోపం కాదు, నాకు తెలుసు. ఆవేదనలోంచి పుట్టిన ఆవేశం, ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. షూర్ సార్. నీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. చూసారు కదండి, ఇస్ ద మోస్ట్ ఇంటెన్స్ సీన్ చెప్పాలంటే. అసలు కోర్టులో ఆయన బెంచిన నగర కొట్టేసి అంత కోపం, అంటే వర్జిన్వా ఎన్నిసార్లు అబోర్షన్ చేయించుకున్నావు, ఇలాంటి హారిబుల్ క్వశ్చన్స్ ఒక ఆడపిల్లని అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేక చేసినది. ఇట్స్ వెరీ నైస్ పవర్ఫుల్ సీన్. అండ్ శరత్ బాబు గారు కూడా చాలా డీసెంట్ జాబ్ చేశారు. నేను రివ్యూలో కూడా చెప్పానప్పుడు వెటర్న్ యాక్టర్ శరత్ బాబు గారు కూడా చాలా బాగా చెప్పారని. అండ్ జనాలకు నువ్వు కావాలి అన్నప్పుడు, అండ్ నీ ఆవేశాన్ని ఒక వెపన్గా వాడుకోవని చెప్పినప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. సో ఈ ఇంకొక ఫ్యూ కోట్ సీన్స్ ఉన్నాయి ఇంకా, సో దే విల్ బి కమింగ్ అప్ సూన్. అండ్ నా వీడియోస్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ ఉమెన్ అది బాగా వైరల్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ కొంతమంది సూపర్ ఉమెన్ దానిలో చాలా ఓవర్ యాక్షన్ చేశారన్నారు, సారీ ఐ గాట్ క్యారీడ్ అవే. సో అందుకే అలా అనిపించింది. సో అందుకే ఈ మధ్య కొంచెం రియాక్షన్ తగ్గిస్తున్నాను. బట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ యాజ్ యూఆర్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. సో ఇలాగే చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా మంచి బూస్ట్తో మంచి ఎనర్జీతో మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. సో అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కామెంట్స్ కూడా చేయండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఐ టేక్ ఇట్ నైస్లీ. అండ్ మీ నోటిఫికేషన్ బెల్ కూడా కొట్టేయండి, సో దట్ యూ కెన్ గెట్ ఆల్ ది నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ న్యూ వీడియో. సో మీ ముందుకు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.